హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా స్పెండ్ చేశారు వీకెండ్ని నేనైతే పర్లేదండి కొంచెం మనీ స్పెండ్ చేశాను ఇలాగ పిల్లల్ని ఒక దగ్గరలో ఒక క్రాఫ్ట్ బజార్లోకి పెడితే అక్కడికి తీసుకు అరౌండ్ వన్ మంత్ అయింది పెట్టి ఇది సెకండ్ టైం అనమాట ఫస్ట్ టైం నేను వీడియో షూట్ చేయలేదు ఇలా సెకండ్ టైం వెళ్ళాము కానీ కొంచెం ఎంబార్జింగ్ ఏనండి అంతమందిలో మనం వీడియో షూట్ చేయాలంటే అన్నీ కవర్ చేయలేకపోయాను సో యూ ఎవరు ఏమనుకోవద్దు సో ఇక్కడ ఏమవుతుందంటే అన్ని పిల్లల్ని అలాగ వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు మళ్ళీ తీసుకెళ్ళమని సో అలా తీసుకుని వచ్చామన్నమాట నేను మా హస్బెండ్ మా ఇద్దరు పిల్లల్ని ఇలాగా వాళ్ళు వాళ్ళకి నచ్చిన సైడ్ మమ్మల్ని లాక్కుని వెళ్ళిపోయారు సో మేము అలాగా వెళ్ళామన్నమాట ఇక్కడ పిల్లలు ఏదో జంపింగ్ ఏదో ఉంటే దాన్ని చూసి అది మేము ఆడతామని వాళ్ళ డాడీని రిక్వెస్ట్ చేస్తున్నాడు మా అబ్బాయి సో అదే పదమ్మ అక్కడికే తీసుకుని వెళ్దామని అక్కడికి తీసుకుని వెళ్ళామనమాట ఇదిగో ఈ జంపింగ్ అండి ఇది ఏంటో ఆటోలాగా ఉంది అది పిల్లలిద్దరూ జంప్ చేస్తామంటే సరే వాళ్ళని అక్కడ తీసుకొని టికెట్ తీసుకున్నాం అనమాట సో నెక్స్ట్ మా అమ్మాయి దిగిపోగానే మా పిల్లలు ఇద్దరు వెళ్తారు వాళ్ళకి లాస్ట్ టైం ఏదో ఎయిర్ బబుల్లో వెళ్ళి బాల్స్ ఇవన్నీ ఉన్నాయి ఇది ఎందుకో ఈసారి వీళ్ళని ఇది టెంప్ చేసిందనమాట సో నెక్స్ట్ అది వాళ్ళని సరే అదే ఫస్ట్కి ఫస్ట్ అదే ఆడుకోండి అని చెప్పాము లేకపోతే ఈ లోపల వేరేవి ఏమన్నా ఎక్కుతారంటే నోనో ఫస్ట్ అదే ఎక్కుతాము అన్నారు ఇంకేది ఎక్కర ఫస్ట్ అది దాని తర్వాతే ఇంకేదైనా అన్నారు సో ఏంటంటే సో ఫస్ట్ అది ఎక్కండి అని చెప్పేసి మేము ఊరుకున్నాం అనమాట ఈ లోపల నేను చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి గేమ్స్ ఏమేమి ఉన్నాయని వీడియో షూట్ చేస్తున్నాను కానీ కొంచెం కష్టమేనండి అందరిలో వీడియో తీయడం అంటే కొంచెం ఎంబారజింగ్గానే ఉంటుంది మా వారు నేను ఇలా ఫోన్ పట్టుకోగానే స్టార్ట్ చేసావా అని అంటున్నారు సో ఇక్కడ వీళ్ళని వాళ్ళ డాడీ టికెట్ తీసుకుని లోపలికి పంపించారనమాట వీళ్ళు ఎంతలాగా ఆడారంటే దీని మీద బయటకు వచ్చి కాళ్ళు నొప్పులు వచ్చాయని నైట్ అంతా మా అమ్మాయి ఏడ్చేయాలి జంప్ చేశారనమాట బాగా విపరీతంగా జంప్ చేశారు బయటకు వచ్చి ఆయసం వచ్చేస్తుంది అని అంటుంది అనమాట దాని పువ్వులకి ఒక స్టోరీ ఉందండి నిన్న నేను మామూలుగా దేవుడికని పువ్వులు తీసుకుని నేను కొనుక్కునేలా పెట్టుకుంటే నా నా దగ్గర నుంచి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయి అమ్మ నాకు పువ్వులు పెట్టలేదని కంప్లైంట్ చేసిందంట సో ఏంటి అప్పుడు వాళ్ళ డాడీ నాకు చెప్పారు పాపకి ఎందుకు పువ్వులు పెట్టలేదని సో అప్పుడు నేను పెట్టుకున్నాను సో అది బలవంతంగా పెట్టించుకున్న పువ్వులు అనమాట అప్పుడు మళ్ళీ దాన్నికొని దానికి పట్టించాము చూడండి ఎలా జంప్ చేస్తుందో వాళ్ళ అలాగా ఆనందంగా ఉంటేనే కదా మనకి చూడడానికి కూడా బాగుంటుంది దాన్ని నెక్స్ట్ ఇది ఎక్కారు హెలికాప్టర్ అనమాట మా అబ్బాయి నేను ఒక్కడనే ఉండను దిగిపోతానంటే వాళ్ళ చెల్లిని కూడా తోడికి అదే క్యాబిన్లో ఎక్కించారు జనరల్గా అయితే ఒక క్యాబిన్లో ఒకరికి ఎలావు వీడు భయపడుతున్నాడు అని దాన్ని కూడా ఇద్దరిని ఒకే దాంట్లో ఎక్కించమంటే ఎక్కించామనమాట సో ఇలా ఎంజాయ్ చేస్తున్నారు మేమైతే వీకెండ్ అన్నది ఇలాగ ఎంజాయ్ చేసామన్నమాట పిల్లలతోటి అండ్ నెక్స్ట్ ఇక్కడ మా అమ్మాయి నాకు బాయ్ చెప్తూనే ఉందన్నమాట పాపం ఈ పాండమిక్ ఏంటో కానీ పిల్లల చిన్నతనం అంత పాపం ఇంట్లోనే అయిపోతుందండి ఒక స్కూల్ లేదు ఒక గేమ్స్ లేవు ఏమీ లేవు ఇంట్లోనే అలా జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళకి ఏదో ఒక రిఫ్రెష్మెంట్ ఉండాలి కదా సో జాగ్రత్తగా శానిటైజర్స్ ఇవన్నీ క్యారీ చేస్తూ బయటికి తీసుకురావాల్సి వస్తుంది ఎంతని పాపం వాళ్ళని అన్నా ఇంట్లో ఉంచగలము మనకే కష్టం కదా పిల్లలు అన్న తర్వాత వాళ్ళు మాత్రం ఎంతసేపు ఉండగలరు వీక్ మొత్తం ఇంట్లోనే ఉంటారు ఇలాగ వీకెండ్స్ వచ్చినప్పుడే పాపం వాళ్ళని అలా బయటకు తీసుకొచ్చేది సాటర్డే సండే అండ్ దట్టు ఈ సాటర్డే అయితే వాళ్ళ డాడీకి వర్కింగ్ అవర్సే అనమాట సో ఏంటంటే సండేనే బయటకి తీసుకురాగలిగాము బ సండే కూడా బెంగళూరులో దూరం అయితే వెళ్ళలేము కానీ దగ్గరలో ఏమన్నా ప్లేసెస్ ఉంటేనే వెళ్ళగలం అనమాట సో ఇలా దగ్గర లేదా క్రాఫ్ట్ బజార్ పెట్టారు పిల్లలకి అన్న రిఫ్రెష్మెంట్స్ ఉంటాయి అన్న ఉద్దేశంతో ఇలా తీసుకొచ్చాం ఇక్కడ పార్క్స్ కూడా నాకు పెద్దగా కనిపించలేదండి మాకైతే చాలా పార్క్స్ ఉండే ఉంటాయి అక్కడ ఇక్కడ ఏంటో పార్క్స్ లేవు అవి హైజీన్గా ఉండవు ఉన్నా కూడా అండ్ నెక్స్ట్ ఇలాంటివి ఏమన్నా పెడితేనే తీసుకురావాలన్నమాట పాపం పిల్లలు ఈ పాండమిక్ సిచువేషన్ అందరినీ చాలా ఘోరంగా పాపం బాధ పెట్టేసిందండి టూ మచ్గా ఇక్కడ నేను మా వారిని పిల్లల్ని చూస్తూ ఉండమని చెప్పేసి నేను లోపలికి వచ్చాను ఒక అన్నీ కవర్ చేయలేకపోయాను కానీ కొన్ని జస్ట్ ఒక టూ త్రీ స్టాల్స్ అయితే కవర్ చేశానండి మిగతావి బాగున్నాయి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి నేను తీసుకున్నాను చాలా తీసుకున్నాను బట్ అవన్నీ నేను కవర్ చేయలేదన్నమాట షాపింగ్లో పడిపోయి ఫోన్ అన్నది బ్యాగ్లోంచి తీసుకోలేదు బయటికి సో ఏంటంటే అలవాట్లేదు కదా ఫోన్ క్యారీ చేయడం సో అన్నది కొంచెమే కవర్ చేశాను నేను పాపకి మెహందీ కోన్స్ తీసుకున్నాను షేడెడ్ అనమాట అవి తీసుకున్నాను ఆనియన్ చాపర్ తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ పాపకి అవన్నీ తీసుకున్నాను అనమాట ఈ షాప్లో కాదు కానీ వేరే షాప్లో చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి రీజనబుల్గా ఉన్నాయి రేట్స్ కూడా మేబీ ఒక టూ త్రీ డేస్లో వెళ్ళు కూడా తీసిస్తారట అండ్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే వర్షం వచ్చింది సో ఇదంతా చాలా డర్టీగా ఉందనమాట నడవడానికే చిరాకు వచ్చింది ఇక్కడ ఈ ప్లేస్లో వర్షం వచ్చినప్పుడు సో ఇప్పుడైతే ఇలాగ కవర్ చేశాను ఇక్కడ నైటీలు అంట నైటీలు కూడా బాగానే ఉన్నాయి కాకపోతే నేనైతే ఏమీ తీసుకోలేదు జస్ట్ ఫ్యాన్సీ ఐటమ్స్తో షాపింగ్ చేసేసాను ఇలాగ అయిపోయిందనమాట నెక్స్ట్ మన వ్లాగ్లోకి ఒక రెసిపీ వచ్చేసింది ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫ్రూట్ కస్టర్డ్ అనమాట ఫ్రూట్ కస్టర్డ్ కోసం ఏం చేయాలంటే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ మిల్క్ ఒక బౌల్లో తీసుకుని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ మనకి ఎక్కడన్నా సూపర్ మార్కెట్స్లో కూడా కస్టర్డ్ పౌడర్ ఉంటుంది ఇది ఏంటంటే ఇప్పుడు వచ్చే సమ్మర్ కదా కొంచెం పిల్లలకి కూడా ఫ్రూట్స్ వేయడం వల్ల ఫ్రూట్స్ వేయడం వల్ల వాళ్ళు బాగా తింటారనమాట ఇక్కడ దీంట్లోనే త్రీ త్రీ టు ఫోర్ డ్రాప్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ ఆర్ మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ ఏదైనా ఉంటే యాడ్ చేసుకోవాలి నేను దాని క్లిప్పింగ్ మిస్ అయ్యాను అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఒక బౌల్లోకి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ మిల్క్ తీసుకోండి దాంట్లోకి అది బాయిల్ అవ్వాలన్నమాట మిల్క్ అనేది బాగా బాయిల్ అవ్వాలి ఫ్యాట్ మిల్క్ అయితే బెటర్ ఇంకా బెటర్ కొంచెం దానివల్ల ఫ్యాటీగా ఉండడం వల్ల టెక్స్చర్ అనేది బాగుంటుందన్నమాట ఇక్కడ మనకి పాలు అన్నవి బాయిలింగ్కి వచ్చేసాయి ఇక్కడ ఒక కప్ ఒక బౌల్ ఆఫ్ షుగర్ చిన్న బౌల్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి ఆ క్లిప్పింగ్ కూడా నేను మిస్ అయ్యానండి ఏమనుకోకండి సరిగ్గా కవర్ చేయలేకపోతున్నాను పిల్లలతోటి వీడియో అన్నది తీయడానికి కొంచెం కష్టమవుతుందనమాట సో షుగర్ యాడ్ చేసుకున్నాక ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ ఉంది కదా ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ అది అన్నది బాగా దాంట్లోకి కొంచెం ఇలా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి స్లోగా దాని తర్వాత లమ్స్ లేకుండా మనం స్మూతీగా ఉండాలండి టెక్స్చర్ అన్నది స్మూత్గా ఉండాలన్నమాట అది బాగా కలుపుకొని ఎటువంటి పరిస్థితుల్లో కూడా లమ్స్ లేకుండా చూసుకోండి లమ్స్ ఉంటే మనం ఫ్రిడ్జ్లో త్రీ టు ఫోర్ అవర్స్ పెట్టాలి కదా అప్పుడు ఇంకా బాగా తిక్కుగా అయిపోతుంది అనమాట సో ఏంటంటే మనకి ఒక చిక్కటి మజ్జిగలాగా రావాలన్నమాట కలుపుకుంటే సో ఇక్కడ నేను అలాగే కలుపుతున్నాను చూడండి లమ్స్ ఉండకూడదు చిక్కగా ఉండాలి అండ్ నెక్స్ట్ టిప్ కూడా ఫ్యాటీ మిల్క్ అయితే బెటర్ అనమాట మనకి వీటికి బాగుంటుంది టేస్ట్ కూడా దానివల్ల నెక్స్ట్ మనం ఇలా కలిపేసుకున్నాక స్వి స్టవ్ అన్నది స్విచ్ ఆఫ్ చేసుకుని ఇది ఒక గిన్నెలోకి డమ్ చేసుకుని ఫ్రిజర్లో త్రీ టు ఫోర్ అవర్స్ పెట్టాలి నేను పెట్టేసాను ఆ క్లిప్పింగ్ తీలేదు ఇక్కడ నేను తీసుకున్నది ఇలాగ త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత అలా వచ్చింది అక్కడ కొంచెం థిక్గా ఇక్కడ ఉంది కదా ఇక్కడ నేను దానికోసం యూనిఫామ్గా ఆ టెక్స్చర్ అన్నది మెయింటైన్ చేయడం కోసం నేను మిక్సీలో వేసుకుని ఒక కొంచెం సేపు గ్రైండ్ చేశాక అలాగే ఉంచింది నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఫ్రూట్స్ చాప్ చేసుకుని పెట్టుకున్నాము అనమాట ఏమేమి ఫ్రూట్స్ ఉంటే మీకు ఏ ఫ్రూట్స్ అన్నా యాడ్ చేసుకోవచ్చండి ఇది అదే నేను లేదు దానిమ్మ యాపిల్ బనానా గ్రేప్స్ సపోటా క్యూబ్స్ చెర్రీస్ జీడిపప్పు ఇలాగా ఖర్జూరం కట్ చేసుకుని అన్నీ యాడ్ చేసుకున్నాను అనమాట నేను ఇదిగోండి ఇవే అవి ఆ క్లిప్పింగ్స్ అనమాట యాపిల్ బనానా అన్నవి మనం బిఫోర్ యాడింగే యాడ్ చేసుకోండి ఎందుకంటే అవి బ్లాక్ అయిపోతాయి అనమాట అలాగా కట్ చేసి పక్కన పెట్టడం వల్ల సో ఏంటంటే మనం కస్టర్డ్ అన్నది యాడ్ చేసుకునే ముందే ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకునే ముందే మనము యాపిల్ బనానా అండ్ నెక్స్ట్ మనం ఎంత యూనిక్గా ఎవరు స్టైల్లో వాళ్ళు చేసుకోవచ్చండి ఇది దేనికి ఎవ్వరు ఇలాగే పర్టికులర్గా ఇలాగే చేయాలని ఏమీ లేదు నెక్స్ట్ ఇక్కడ నేను ఒక లేయర్స్ కింద తీసుకుంటున్నాను లేయర్స్ కింద చేద్దాము అన్న ఐడియాతోటి ఫస్ట్ ఒక గ్లాస్లోకి పొమ్ము గ్రనేట్ యాడ్ చేశాను దానిపైన ఒక లేయర్ కస్టర్డ్ వేసాను మళ్ళీ దాని మీద యాపిల్స్ వేశాను నెక్స్ట్ బనానా వేశాను మళ్ళీ దానిపైన ఒక లేయర్ కస్టర్డ్ వేసుకోవాలన్నమాట అప్పుడు కొంచెం మళ్ళీ నేను కస్టర్డ్ యాడ్ చేశాను బనానాస్ అవి కూడా వేయసాక కస్టర్డ్ యాడ్ చేసుకుని ఇలాగా లేయర్స్ లేయర్స్లో ఫ్రూట్స్ అన్నవి మన తింటున్నప్పుడు పంటి కింద పడితే క్రంచి క్రంచిగా బాగుంటుంది ఆ టేస్ట్ అన్నవి కివి నేను యాడ్ చేయలేదండి ఉన్నా కానీ ఎందుకంటే కొంచెం పిల్లలు ఇష్టపడరేమో అన్న ఉద్దేశంతో నేను యాడ్ చేయలేదండి నెక్స్ట్ గ్రేప్స్ యాడ్ చేశాను అనమాట గ్రేప్స్ బ్లాక్ అండ్ గ్రీన్ కూడా రెండు యాడ్ చేశాను పిల్లలు ఇష్టపడతారు కదా అందుకని దానిపైన మళ్ళీ ఒక లేయర్ కస్టర్డ్ వేశాను కస్టర్డ్ అన్నది కూలింగ్గా ఉంటుంది కాబట్టి ఫ్రూట్స్ కూడా ఒక కస్టర్డ్ పౌడర్ కస్టర్డ్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడే ఫ్రూట్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే రెండు కూలింగ్ బా బాగా మెయింటైన్ అవుతుంది అనమాట దానిపైన చాప్డ్ ఖర్జూర్ పెట్టాను దాని గార్నిషింగ్ కోసం కొంచెం కాజు కూడా యాడ్ చేసుకోండి కాజువే కాకుండా పిస్తా ఆల్మండ్ ఏ ఉన్నా మన ఇష్టం అనమాట మన 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 టేస్ట్ అనమాట ఇవి యాడ్ చేసుకుని ఫైనల్లీ మై కాస్టర్ డేస్ హియర్ ఇలా ఉందన్నమాట సో సండే ఇలా జరిగింది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్